ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మరొకసారి భేటీ కాబోతున్నారా మరొకసారి ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారా ఇటీవలే అమిత్ షాను కలవాలి అని బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు చివరి నిమిషంలో ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అమిత్ షాతో భేటీ కాలేదు అంటే అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవ్వడం ఆయన ఇంకా వెనక్కి తగ్గడం తర్వాత పరిణామాలు మనం చూస్తూనే వచ్చాం అయితే ఇప్పుడు తాజాగా మరొక ప్రచారం జరుగుతోంది మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీని కలవాలనుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే అపాయింట్మెంట్ కూడా కోరారు అనేది అయితే ఒకవేళ మోడీని జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే ఎటువంటి అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది అనే దాని మీద రాజకీయ విశ్లేషకులు సోషల్ మీడియాలో కొన్ని కథనాలు ప్రచురిస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఏడాది కాలంలో దాదాపు కోర్టు నుంచి కానివ్వండి ఇతర ఇతర దాదాపు ఒక యాభై నుంచి అరవై వరకు ఎదురు దెబ్బలు తగిలాయి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడయ్యో చెప్తున్నారు డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది అనేది కాకపోతే ఆ ఎదురు దెబ్బలు తగలడం అయితే వాస్తవం మనందరం కూడా చూస్తున్నాం ఇటువంటి నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీతో ఏం చెప్పబోతున్నారు అనేదే ప్రధానంగా ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ ఎందుకంటే అమిత్ షా అపాయింట్మెంట్ ఎప్పుడైతే క్యాన్సిల్ అయిందో ఈసారి ఖచ్చితంగా వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాతో పాటు అలాగే కేంద్ర జలవనరుల శాఖ ఆయనతో మంత్రితో పాటు అందరినీ కూడా ఖచ్చితంగా కలవాలి అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ప్రధానంగా ఒక చర్చ అయితే జరుగుతోంది అయితే ఇప్పుడు త్వరలోనే ఢిల్లీ పర్యటన చేపట్టబోతున్నారు అనేది వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే ఇదే నేపథ్యంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న రాజకీయ నేతల గురించి ప్రధానంగా ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నారు జగన్ గారు మోడీ తోటి అనేది ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ అదే నేపథ్యంలో గత కొద్ది రోజులుగా తలనొప్పిగా మారిన వ్యవహారం ఏదైతే ఉందో మొన్న ఈ కరోనా నేపథ్యంలో డాక్టర్ అనిస్తీష డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి ఆయన బయటికి రావడం ఇప్పుడు అరెస్ట్ అవ్వడం అది చాలా గందరగోళం జరిగింది ఆ విషయం మీద అలాగే ఇంగ్లీష్ మీడియం విషయం అలాగే న్యాయస్థానాలని అడ్డం పెట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆడుతున్న పొలిటికల్ గేమ్ ఏదైతే ఉందో ఈ అన్నింటి విషయాల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది అంతేకాకుండా ఆల్రెడీ అమలైన జీవోలను న్యాయస్థానాలు కూడా కొట్టేయడం పట్ల కూడా ఒక డిస్కషన్ చేసే అవకాశం ఉంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న టాక్ ఎందుకంటే రాజ్యాంగంలో కోర్టులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంతేకాకుండా న్యాయస్థానాలు రాజ్యాంగం అమలు అయ్యే విధానాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి చాలా మంది సీనియర్లు చెబుతున్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా ఒకసారి మోడీ గారితో ప్రస్తావించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది తెలుస్తుంది ఎందుకంటే రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలను అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను జగన్మోహన్ రెడ్డి గారు ఎండగో ఎండగట్టబోతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం మరోవైపు ఇప్పుడున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా మోడీ సర్కారు ముందు ఉంచే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్రజా వ్యా వ్యాజ్యాలు అలాగే ఈ పిల్లు ఏదైతే ఉందో అంటే ప్రజా వ్యాజ్యాలు దాఖలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి తీసుకుంటున్న నిర్ణయాలకు అడ్డంకులు సృష్టిస్తున్న ప్రతిపక్ష పార్టీల విధానాలను కూడా ఎండగట్టే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు ప్రాథమికంగా వైసీపీ వర్గాల నుంచి ప్రధానంగా అందుతున్న సమాచారం మరి దీని మీద మోడీ సర్కారు ఏ విధంగా స్పందిస్తోంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది ఈ సారైన ప్రధాని అపాయింట్మెంట్ తో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కూడా దొరుకుతుందా ఏంటి అనేది వేచూడాల్సిన అంశం